దినమందు రాకడ గురించి నీవు ఎదురు చూస్తున్నావా? పొరబడద్దు. చాలామంది అనుకుంటున్నారు పర్వాలేదు మేము బాగానే ఉన్నాం. యేసుప్రభు వారి తల్లిదండ్రులు అంట, యేసుప్రభు వారు వెనకాలే వస్తున్నాడని 2 రోజులు నడిచి వెళ్ళిపోయారంట. ఎంత నమ్ముకో కొడుకు మీద, మా వెనకాలే వచ్చేస్తున్నాడని వెళ్ళిపోయారంట. తీరా చూసుకున్న తర్వాత ఆయన రావడం లేదు, మళ్ళా వెనక ప్రయాణం కట్టారు, ఎక్కడికి పోయాడండి. ఒకసారి ఆగు, నీవు కూడా, నీవు కూడా ఆగు. నువ్వు భక్తుడివే కాదండములేదు, నువ్వు భక్తి పర్రాలువే కాదండములేదు, నీ విశ్వాసమే కాదండములేదు, కానీ ఆయన రాకడ గురుండి ఎదురు చూస్తున్నావా? రాక కొరకు ఎదురు చూడకుండా ఉంటే ఎట్లాగా? అలనాడు అబ్రహాము కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచు చూడండి. కొడుకు గురుని కాదు ఎదురు చూస్తుంటా, నిజానికి కొడుకు గురుని ఎదురు చూస్తుండేని రాయించాలి. కానీ అబ్రహాము దేని గురుని ఎదురు చూస్తున్నా అంటే పునాదులు గల ఆ పట్టణము కొరకు, అనగా పరలోక రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని వాక్యం వింటున్నా, దేవుని జనంగమా, ఓ భక్తుడా, ఓ సంఘ పెద్ద, ఓ సన్నిధి స్త్రీ, ఓ ప్రార్థనాపరురాలా, ఓ యవనస్తుడా, నీ జీవితంలో నువ్వు గుండె మీద చేసుకుని చెప్పగలవా, అయ్యా నేను రాకడు గురుని ఎదురు చూస్తున్నానని చెప్పగలవా? దేవుని జనంగమా, నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా? ఒక పర్యాయము మనకు మనము ఆలోచన చేసుకుందాము. మనం ఎదురు చూచేవారుగా ఉండాలి. ఎవరైతే ఎదురు చూస్తారో వారే 2వ రాకడలో ఎత్తబడతారు. ఇలా 2వ రాకడలో ఎత్తబడినటువంటి వారు మరలా భూమి మీద దిగి వస్తున్నారు 7 సంవత్సరాల తర్వాత. ప్రియులారా, వారు ఏం చేస్తున్నారు అంటే భూమిని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎవరు ఎత్తబడిన వారు? అసలు ఎవరు ఎత్తబడ్డారు అని మనం ఆలోచన చేస్తే ఆ టయానికంటే, ఉదాహరణకి ఇప్పుడు రాకడొచ్చింది అనుకుందాం, ఇప్పుడు ఎవరైతే భక్తి కలిగి ఎదురు చూస్తున్నారో వారందరూ ఎత్తబడుతున్నారు. 1. 2, ఆదాము గారు మొదలుకొని ఈ క్షణం వరకు ఎంతమంది భక్తులు చనిపోయి సమాధుల్లో ఉన్నారో, లేక పరదేశంలో ఉన్నారో, లేకపోతే యేసుప్రభు వారి ముందుకైతే చెరలో ఉన్నారో, ఇప్పుడు వీరందరూ కూడా 2వ రాకడలో ఎత్తబడుతున్నారు. అంటే బ్రతుకు ఉన్న మనము చనిపోయినటువంటి భక్తులైన వారు. ఈ భక్తులలో ఆదాము, అబ్రహామున్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, బైబిల్ గ్రంథములో భక్తులైన వారు అందరూ ఉన్నారు. వారు వీరు కలిపి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. అక్కడ 7 ఏండ్లు విందులో ఉన్నారు. 7 ఏండ్లు విందైన తర్వాత ప్రియులారా, ఈలోగా 7 ఏండ్లు శ్రమకాలం అయిపోయింది, భూమి మీద దిగి వస్తూ ఉన్నారు. కనుక దేవుని జనంగమా, భూమి మీద దిగి వచ్చి వీరు పరిపాలన చేయబోతూ ఉన్నారు. వీరు పరిపాలన చేసేవారు. ఇక అక్కడ ఎవరున్నారు అనేది మనం ఆలోచన చేద్దాము. పరిపాలింపబడేవారు ఎవరు అనగా, 1, రాకడలో ఎత్తబడకుండా ఉండిపోయేవారు పరిపాలించబడతారు. రాకడలో ఎత్తబడకుండా ఎవరు ఉండిపోతారంటే ఎదురు చూడని వారు ఉండిపోతారని చెప్పున్నాను. ఇంకా ఎవరు ఉండిపోతారండి? మారు మనస్సు పొందుతారు, కానీ దేవుని మాట వినరు కొందరు, వారు ఉండిపోతూ ఉన్నారు. ఇంకా ఎవరు ఉండిపోతున్నారండి అని మనం ఆలోచన చేసినట్లయితే, భూమిని పేరుందని విశ్వాసులే, కానీ దేవుని మాట వినక వారు మోక్షరాజ్యానికి వెళ్ళరు. ఇలాంటి వారు అందరూ ఉండిపోతున్నారు. 7 ఏండ్ల శ్రమకాలంలో ఉండిపోయారు. 7 ఏండ్ల శ్రమకాలంలో కూడా వీరు శ్రమలను బట్టి మారలేదట. 1000 ఏండ్ల శాంతి పరిపాలన ఉండిపోయేవారు. శ్రమలు అనుభవించారు, కానీ శ్రమలను బట్టి మారలేదు. అదే శ్రమకాలంలో దేవుడు 2 సాక్షులు పంపించాడు. ఆ 2 సాక్షులు 3.5 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి సేవ చేశారు 7 ఏండ్ల శ్రమకాలంలో. అయినా వీరు మారలేదు. అంటే రాకడికి ఎత్తబడిన వారు 7 ఏండ్ల శ్రమకాలంలో కూడా మారనటువంటి కఠినాత్ములు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎక్కడ ఉన్నారండి అంటే 1000 ఏండ్ల శాంతి పరిపాలనలో ఉన్నారు. ప్రియులారు, ఇప్పటివరకు 2 విషయాలు చెప్పాను, నీకు లోతుకు వెళతాను. 1, ఎవరు పరిపాలిస్తారని చెప్పాను, వధువు సంఘమని. 2, ఎవరు పరిపాలించబడతారంటే 2వ రాకడలో సైతము ఎత్తబడకుండా, 7 ఏండ్ల శ్రమకాలంలో మార్పు చెందకుండా ఎవరైతే ఉండిపోయారో ఆ కఠినాత్ములు ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఇక మనము చూద్దాము ఏమిటండి, ఒక విషయాన్ని ఆలోచించేద్దాం. 2వ రాకడలో ఎత్తబడకుండా ఉండిపోయి
ఏడేండ్ల శ్రమ కాలంలో శ్రమలు అనుభవించు కూడా మారకుండా ఉండిపోయిన వీరి మీద దేవునికి ఎందుకు ఎంత ప్రేమ? దేవునికి ఎందుకు ఎంత ప్రేమ? నిజానికి వారు నాశనం చేసేయచ్చుగా. అసలు రెండవ రాకలో ఎత్తపడుకుండా ఉండిపోయిన నరకంలో పంపిపోయాలి, కానీ దేవుడు అట్లా చేయటం లేదు. రెండవ రాకల్లో ఎత్తవాడలేదు కనుక సమయం ఇచ్చి మరలా వారిని ఏడేండ్ల శ్రమకాలంలో పెట్టాడు, బాధపెడుతున్నాడు. మరి ఏడేండ్ల శ్రమకాలంలో మారలేదు కనుక పూర్తిగా వారిని విడిచిపెట్టేయాలి. కానీ విడిచిపెట్టకుండా ఏం చేస్తున్నాడండి అంటే, ప్రియులారా, మరలా వారు కొరకు 1000 ఏండ్ల శాంతి పరిపాలన ఏర్పాటు చేశాడు. బాగా గమనించాలి, మీరు ఆలోచన చేయాలి, మారిన వానికి దేవుడు ఎందుకు ఇంత అవకాశాలు ఇస్తున్నాడు? అంతకుముందు దేవుడు వారికి అవకాశం ఇచ్చి తానే నరుడుగా భూలోకములో జన్మించి 33.5 సంవత్సరములు భూలోకములో జీవించాడు, అయినా వారు మారలేదు. తర్వాత 2000 సంవత్సరాలుగా మన కాలం బోధలు చేస్తున్నాడు, అయినా వారు మారలేదు. రాకడలో ఎత్తబడకుండా 7 సంవత్సరములు శ్రమకాలంలో ఉండిపోయారు, అయినా వారు మారలేదు. ఇప్పుడు మరలా దేవుడు వారికి 1000 ఏండ్ల శాంతి పరిపాలన అవకాశం ఇస్తున్నాడు. అబ్బా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే ఆ ప్రేమకు మనం అవధులు పెడుతుంటాం, కానీ దేవుని ప్రేమకు అవధులు కనబడలేదు. ఎంత గొప్ప ప్రేమతో చూస్తున్నాడో చూడండి. 33.5 సంవత్సరాలు ఈ లోకానికి వచ్చాడు, పనిచేశాడు, బాధ చేశాడు. తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరాల వరకు గడువిస్తున్నాడు రాకడ సిద్ధపడినని. రాకడ వచ్చేస్తుంది అనుకుందాము, వెళ్ళిపోయేవారు వెళ్ళిపోయారు, మిగిలిపోయిన వారిని నాశనం చేయకుండా 7 సంవత్సరముల శ్రమల్లో పెడుతున్నాడు, భయంకరమైన శ్రమలు పెడుతున్నాడు. ఆ శ్రమల్లో అయినా మారతారేమో అని వారికి మరలా 1000 ఏండ్లు శాంతి పరిపాలన చేయడానికి అవకాశం ఇస్తున్నాడు. ప్రియులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత గొప్పదో మనం ఆలోచన చేద్దాం. అయితే ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి ఎందుకు లోకం అర్థము చేసుకోలేదు? ఇంత ప్రేమ కలిగిన యేసు ప్రభువారిని ఈ లోకం ఎందుకు అర్థము చేసుకోలేదు? మనం ఆలోచన చేద్దాం. యూదులు ఉన్నారు, యూదులలో యేసు ప్రభు పుట్టారు, మరి యూదులు ఎందుకు ఆయన అంగీకరించలేదు అంటే, వారందరూ దేని గురించి ఎదురు చూచారు అనగా ఈ 1000 ఏండ్ల శాంతి పరిపాలన గురించి ఎదురు చూచారండి. ఆయన వస్తాడు, 1000 ఏండ్లు శాంతి పరిపాలన చేస్తాడని యూదులైన వారందరూ ఎదురు చూచారు, వారిని తిరస్కరించారు. అందుచేతనే దేవుని వాక్యము ఏమి చెబుతుందండి అని మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో ఆయన లోకములో ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగిన గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ప్రియులారా బాగా గమనించండి, యేసు ప్రభువారు తన ప్రజల యెడల ప్రేమను చూపించడానికి, నరమాతృ యెడల ప్రేమను చూపించడానికి ఆయన ఈ లోకములో నివసించాడు, కానీ లోకం ఆయన తెలుసుకొనలేదు. అదనాలను యూదుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ ఎందుకు తెలుసుకోలేదు? అసలు పుట్టినప్పుడు ఏమని చెప్పారండి? ఆయన పుట్టినప్పుడు ఎవరు పుట్టారని చెప్పారు? మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం వచ్చింది. ఏమొచ్చిందండి? ఓ నక్షత్రం వచ్చింది. ఆ నక్షత్రాన్ని చూచి జ్ఞానులు ఏమన్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు, అంటే పుట్టినప్పుడు రాజుగానే పుడుతున్నాడు అని అనుకున్నారు. మంచిదే, ఆయన రాజే, కానీ ఆయన రాజ్యము చేయాలంటే ఎప్పుడు చేస్తాడో మాత్రం గమనించలేదు. ఆయన రాజు అనేది ఒక కోణము, మీకు అర్థం కావడానికి కొంచెం లోనికి వెళతాను. నక్షత్రము చూస్తున్న జ్ఞానులు యేసు ప్రభువారిని ఆరాధించడానికి వెళ్ళారు. మత్తయి సువార్త 2వ అధ్యాయములో వెళ్ళి వారు పెట్టెలు విప్పినట్లుగా 11వ వచనంలో కనబడుతుంది. అందులో ఒక ఆయన ఏమిచ్చాడు అంటే, ఏమిచ్చాడు వ్రాయబడి, నక్షత్రం చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను
ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును బంగారమును సామ్రాణిని మొదట ఏమి ఇచ్చారంట? బంగారం. ఒక జ్ఞాని నక్షత్రం వైపు తేరు చూచాడు. ఈ పుట్టిన వారు ఎవరై ఉంటారా అని ఆ నక్షత్రం వైపు తేరు చూడగా ఆ జ్ఞాని కనిపించింది, ఈ పుట్టినవాడు సామాన్యుడు కాదు, పుట్టినవాడు రాజులా ఉన్నాడు. రాజుగారికి ఏం కానుక పట్టుకెళ్తే బాగుంటుంది, రాజుగారికి ఏం కానుకిస్తే బాగుంటుంది, ఒక పువ్వు ఇస్తే బాగుంటుంది రాజుగారికి, లెక్కలోనికి రాదు రాజుగారికి, లేకపోతే ఒక వస్తువు చేయించి తీసుకెళ్తే అది లెక్కలోకి వస్తుందా, అది లెక్కలోకి రాదు, ఏది తీసుకెళ్ళినా రాజుగారికి కానుకగా ఇవ్వడానికి బాగోదు, కానీ బంగారం అయితే రాజుగారికి ఇవ్వడానికి సరిపోతుంది అని ఆ జ్ఞాని పుట్టినటువంటి వాడు రాజు కనుక తగిన బహుమానం నేను ఇవ్వాలి అనుకుని బంగారం తీసుకెళ్ళాడంట. అంటే పుట్టినటువంటి వాడు ఒకటి రాజు. మరొక జ్ఞాని ఆ నక్షత్రం వైపు చూచాడు, అసలు ఈ నక్షత్రం ఏమిటి అని చూస్తే ఒక కోణములో ఉండి ఆ జ్ఞానికి ఎవరు కనబడ్డారట చదవండి. ఒక ఆయన బంగారం ఇచ్చాడు, సాంబ్రాణిని, మరొక ఆయన ఏమి ఇచ్చాడట, సాంబ్రాణి ఇచ్చాడంట. వీళ్ళు మామూలు మనుషులు కాదండి, జ్ఞానులు. ఎప్పుడు ఏది ఇవ్వాలో వారికి బాగా తెలుసు. కనుక ఈ పుట్టిన వారికి ఏమిస్తే బాగుంటుంది అంటే ఈయనకి సాంబ్రాణి ఇవ్వాలనిపించిందంట. సాంబ్రాణితో ఎవరికి పని? రాజుగారికి సాంబ్రాణితో పని ఏమన్నది? అబ్బే నాకు రాజుగా కనబడడం లేదు ఆయన, ఆయన వేరే రీతిగా కనబడుతున్నాడు అని ఆలోచన చేసి ఆయన చూసినప్పుడట ఆ జ్ఞానికి ఒక యాజకుడులా కనబడ్డాడట. కనుక యాజకునికి సాంబ్రాణితో పని ఉంటుంది, యాజకులు సాంబ్రాణ ధూపం వేస్తుంటారు దేవునికి. అందుచేత పుట్టినవాడు యాజకుడు కనుక ఆయనకి నేను సాంబ్రాణిస్తే బాగుంటుంది అనుకున్నాడంటే ఒక జ్ఞానికి ఆయన రాజుగా కనబడ్డాడు, ఒక జ్ఞానికి ఆయన ఎలా అట్లా కనబడ్డాడంటే యాజకుడుగా కనబడ్డాడు. ఇంకో జ్ఞాని చూచాడట, ఇంకో జ్ఞాని చూసినప్పుడు ఆ జ్ఞానం ఏమిచ్చాడంటండి? బోళం ఇచ్చాడు. బోళం అంటే చేదైన వేరు. ఈ చేదైన వేరుతో ఎవరికి పని అంటే వైద్యులకు పని. అంటే ఇతనికి ఎలా కనపడ్డాడంటే ఈ జ్ఞాని మామూలు వ్యక్తి కాదు సుమా, వీరు జ్ఞానులు. బహుమానముగా ఏది ఇస్తే ఉపయోగపడుతుంది అదే ఇవ్వాలి, ఉపయోగపడేది ఇవ్వాలి బహుమానం. అంతేగాని ఉపయోగపడేది ఇస్తే ప్రయోజనం ఏముంది? కనుక ఆయనకు ఉపయోగపడేది కావాలి. చూచాడు ఈయన అద్భుతంగా పనిచేసేటువంటి వైద్యుడు, ఎలాంటి వ్యాధులనైనా బాగు చేయగలిగిన వాడు, పరమ వైద్యుడుగా కనబడ్డాడు. కనుక ఈ వైద్యునికి బంగారంతో పనేముంది, ఈ వైద్యునికి సాంబ్రాణితో పనేముంది. కనుక ఈ వైద్యునికి, ఈ వైద్యుడు కనుక నేను బోళం ఇద్దాము అని చెప్పి ఆ చేదైన వేరుని తీసుకెళ్ళి ఇదియే నీకు కానుకనిచ్చాడు, తగిన కానుకలు ఇచ్చాడంటే ఇక్కడ లోకం ఆయనను అర్థము చేసుకోలేదు అని వాక్యం అని చదువుకున్నాం. ఆయన లోకములో ఉండేను, లోకములు ఆయన మూలముగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన పుట్టినప్పుడే ఒక జ్ఞానేమో రాజుగా తెలుసుకున్నాడు, ఆయన పుట్టినప్పుడు ఒక జ్ఞాని యాజకుడుగా తెలుసుకున్నాడు, ఆయన పుట్టినప్పుడు ఒక కోణములో ఉండి ఆయనను ఎట్లా తెలుసుకున్నాడంటే పరమ వైద్యుడుగా తెలుసుకున్నాడు. మామూలు వైద్యుడు కాదు. ఎలాంటి వైద్యుడు అండి? యేసుప్రభువారు పుట్టినప్పుడు హేరోదు మనుషులందరినీ, పుట్టిన 2 సంవత్సరాల వయసుకి పిల్లలందరినీ చంపేయమన్నాడు. అప్పుడు గాబ్రియేలు దేవత యేసేపు కనబడి నీ బిడ్డని నువ్వు ఎత్తుకుని ఎక్కడ పారిపోమని చెప్పింది? ఐగుప్తుకి పారిపోమని చెప్పింది. ఐగుప్తుకు పారిపోతున్నప్పుడు ఒక చోట చీకట పడితే యేసేపు మరియమ్మలు ఆ ఇంటిలో ఆగమ్మ కొంచెం మాకు చోటు ఇవ్వండి, ఈ రాత్రికి ఇక్కడ పండుకుంటాము, చీకటి పడిపోయింది, తెల్లవారిన తర్వాత మా ఊరు మేము వెళ్ళిపోతాం చోటు ఇవ్వండి అంటే చోటు ఇచ్చారు. ఆ రాత్రంతా యేసేపు మరియమ్మలు ఆ ఇంటిలో పడుకున్నారు. ఉదయమైనది, ఉదయమే మరి బయలుదేరుతున్నప్పుడు యేసుప్రభు వారికి అక్కడున్న ఒక రాతి తొట్టులో మరియా స్నానం చేస్తూ, స్నానాలు అవి చేసి బయలుదేరాలి కనుక బాబు కూడా నీటిలో స్నానం చేస్తుంటే ఇంటికి అలా ఆవిడొచ్చి చూచి కన్నీరు పెట్టుకుందంట, ఏడుస్తుందంట. మరి వెంటనే గ్రహించి చూచమ్మా ఏమైంది అంటే ఏడుస్తూ ఉంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే అమ్మ నాకు కూడా ఒక బాబు ఉన్నాడు. నాకు కూడా ఎవరున్నారు? ఒక బాబు ఉన్నాడు, కానీ ఆ బాబు దేహమంతా కూడా అంత రోగముతో ఉంది, ఎన్ని ఔషధాలు వాడినా బాగవడం లేదు. నీ బాలుని యొక్క దేహకాంతి చూచి
నాకు ఇలా ఉంటే నా కొడుకు వాళ్ళు కూడా ఎలా ఉంటే ఎంత బాగుండు శరీరము అని బాధ కలిగి దుఃఖం వచ్చింది. అంతేనమ్మా, ఏమీ కాదు అంది అంటే ఇంటికి ఆవిడ. అప్పుడు మరియా సర్దుకుని అంది, వెళ్ళిపోతామ్మా, యాడవకు నా బాబుకి స్నానం చేయించిన తొట్టులో నీళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి, నేను వెళ్ళిపోతున్నాను, నీ బాబుకు అందులో స్నానము చేయించు, మీ బాబు శుద్ధుడవుతాడని చెప్పిందంట అని చెప్పేసి వెళ్ళిపోయింది. యేసుప్రభుని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి లావడి ఈ బాబుకి ఆమె చెప్పింది కదని ఆ నీటిలో యేసు బాలుకు స్నానము చేయించిన ఆ నీటిలో స్నానము చేయించిందంట. స్నానము చేయించగానే ఆ బిడ్డకున్న రోగ ప్రాప్తిగా ఉన్నటువంటి ఆ శరీరం అంతయో బారిపోయి కళగలిగిన శరీరం వచ్చిందంట. దేవుని స్తోత్రం. దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. కనుక ఆయన పరమ వైద్యుడు. ఆయన ఎవరు చెప్పండి? పరమ వైద్యుడు. ఆయన తాకని నీటి తాకితే స్వస్థత, ఆయన గాలి తాకితే స్వస్థత, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత, ఆయన మాట మాత్రం సెలవిస్తే స్వస్థత. ఒకప్పుడు ఒకరు సాక్ష్యం చెప్పారు ఆశ్చర్యంగా. వర్షాలకు వచ్చినప్పుడు భయంకరమైన పంటి నొప్పితో ఉందట. వచ్చి చెబుదాం అనుకుంటుంది కానీ చెప్పే వీలు లేదు. ప్రార్థన అయిపోయాక చెబుదాం అనుకుంది. ఈలోగా ప్రసంగం వెళుతుంది. ఈ ప్రసంగం చెప్తున్నప్పుడు ఆసక్తిగా వింటుంది. ఈ వాక్యం వెళ్ళట తన నోటిలో పండట్టు అనిపించిందంట. ఏంటిది వాక్యము? ఈ మాట వెళ్ళి తన నోటిలో పండట్టు అనిపించిందంట. అంతే, కొద్దిసేపు అయ్యాక ఆమె చూసుకుంది తన పిప్పను నొప్పి పోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయ. యేసు ఇలాంటి వైద్యుడు, పరమ వైద్యుడు, గొప్ప వైద్యుడు. కనుక ఇలాంటి గొప్ప వైద్యునికి నేనేమిస్తే బాగుంటుంది అని అజ్ఞాన ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఏమిచ్చాడట? బోళమునిచ్చాడంట. అంటే దేవుని జనగమా, ఆయన ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన ఎవరై ఉన్నారంటే యాజకుడై ఉన్నాడు, ఇంకా ఎవరై ఉన్నారు ఆయన అని ఆలోచన చేస్తే ఆయన పరమ వైద్యుడై ఉన్నాడు. గొర్రెల కాపరుల దగ్గరకు వద్దాము. వారికేమని చెప్పింది అవధూత? ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే రాజు మాత్రమే కాదు, ఆయన ఎవరు అంటే యాజకుడు మాత్రమే కాదు, ఆయన ఎవరు అంటే ప్రియులారా పరమ వైద్యుడు మాత్రమే కాదు, ఆయన ఎవరు అనగా రక్షకుడు. నక్షత్రంలో నాలుగు కోణాలు అయిపోయి ఇంకో కోణం ఉండిపోయింది. ఇంకా ఆయన ఎవరైనా అర్థం చేసుకోవాలి, ఇంకా ఎవరైనా అర్థం చేసుకోవాలి. నిజానికి ఆయన ఇలాగ అర్థం చేసుకోవాలి, ఆయన మూలముగా లోకములు కలిగను, ఆయన లోకములో ఉండిన కానీ లోకము ఆయన గ్రహించలేదు, యూదులు ఆయన గ్రహించలేదు. ఎందుకు గ్రహించలేదు అని అంటే కేవలం వారు రాజుగానే చూచారు. కానీ ఆయన అట్ ది సేమ్ టైం, ఆయన రాజు అనుమానం లేదు, కానీ అట్ ది సేమ్ టైం ఆయన యాజకుడుగా వచ్చాడు, అట్ ది సేమ్ టైం ఆయన వైద్యుడుగా వచ్చాడు, అట్ ది సేమ్ టైం ఆయన ప్రియులారా రక్షకుడుగా వచ్చాడు. అలాగే ఇంకా ఎట్లాగొచ్చాడంటే ప్రియులారా సొమయోను మాట్లాడుతూ అంటున్నాడు లూకా సువార్త 2వ అధ్యాయము ప్రియులారా అక్కడ మాట్లాడుతూ అంటాడు 29వ వచనములో సొమయోను అనే యాజకుడు యేసు ప్రభువాన్ని ఎత్తుకుని అంటున్నాడు నాదా అంటున్నాడు. నాదా అని ఎవరిని అంటారండి? నాదా అని ఎవరిని అంటారు? అసలు నాదుడు అంటే అర్థం ఏంటి? నాదుడు అంటే భర్త అని అర్థము. అంటే ఇప్పుడు ఈయన ఎవరు? భర్త అంటే ఇంకా మనకు అర్థమేంటి చెప్పాలంటే ఈయన పెండ్లు కుమారుడు కూడా, ఈయన పెండ్లు కుమారుడు కూడా. ఆయన లోకములో ఉన్నాడు కానీ ఆయన పెండ్లు కుమారుడుగా ఎవరు చూడటం లేదు. ఈ యూదులు మాత్రం ఖచ్చితంగా ఆయన ఎట్లా చూస్తున్నారండి అని మనం ఆలోచన చేస్తే ఆయనను కేవలము రాజుగానే చూస్తున్నారు. దట్స్ ది ప్రాబ్లం. యూదులు ఆయన అర్థము చేసుకోలేదు. లోకములో 33.5 సంవత్సరములున్న ఆయన రాజు 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 అనుకునే ఊరే గారు తప్పించి ఆయన చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి. ఆ పనులైన తర్వాత ఆయన రాజు కార్యం చేస్తాడని గ్రహించలేదు. దేవుని జనంగమా బాగుగా గమనించాలి. దేవుడు యోహాను సేవకుని ద్వారా ఆయన వ్రాస్తూ ఉన్నాడు లోకములో ఆయన మూలముగా కలిగను, ఆయన లోకములో ఉండను కానీ లోకం ఆయన ఏం చేయలేదు, ఆయనను తెలుసుకొనలేదు. ప్రియులారా బాగా గమనించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన రాజు నిజమే. ఆ రాజు గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఆయన ఎందుకు రాజుగా వారికి గ్రహించలేదు. తర్వాత ఆయన యాజకుడు.
యాజకుడు దేనికి అవసరం అండి? అంటే యాజకుడు దేవునికిని నరునికిని మధ్యవర్తి. యాజకుడు ఎవరు చెప్పండి? దేవునికిని మానవులకు మధ్యవర్తి. ప్రియులారా, దేవుని వాక్యం మనం చూద్దాము. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఆ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఆయన ఎలాగున్నారండి అని మనం ఆలోచిస్తే, నరులకును దేవునికిని మధ్యవర్తి ఒక్కడే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి మాట మనం ఎరిగిన వారమై ఉన్నాము. కనుక దేవుని జనంగమా, కానీ యూదులైన వారు ఆయన మధ్యవర్తిగా చూడలేదు. అలాగనే ఆయన ఎవరండి అని మనం ఆలోచన చేస్తే, దేవుని జనంగమా చూడండి, మొదటి తిమోతి పత్రిక 2:5 దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు అక్కడే. యాజకుడు దేనికి అవసరమండి అంటే మధ్యవర్తి, మీ అందరి పక్షముగా మధ్యవర్తి. అలాగే మలాకీ గ్రంథము 3:7 యాజకులు సైన్యములకు అధిపతికు యెహోవా దూతలు జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుందురు. యాజకులు ఎవరండి అంటే దేవుని దూతలు. వీరు దేవునికి నరునికి మధ్యవర్తులు. యేసు ప్రభు వారు మధ్యవర్తిగా వచ్చాడు. యూదుల సంగతిని గ్రహించకుండా కేవలము ఆయన రాజుగానే రావాలని కోరుకున్నారు. ఆయన రాజుగా వస్తాడు, అదొక డ్యూటీ. ఆ డ్యూటీ చేయాలంటే ముందు కొన్ని డ్యూటీలు చేయాలి. ఏమిటి ఆ డ్యూటీలు అంటే, ఒకటి, ఆయన మధ్యవర్తిగా ఉండాలి. మధ్యవర్తి చాలా మంచి పనులు చేస్తుంటారు. కొందరు మధ్యవర్తులు నిప్పులు పోసేస్తుంటారు. యేసు ప్రభు అనే మధ్యవర్తి చాలా మేలు చేస్తాడు. ఉదాహరణకు ఒకటి చెప్తాను, పిలాతును హేరోదును ఒకరికొకరు శత్రువులు, కానీ ఆ దినమంది వారిద్దరూ ఏమయ్యారట, స్నేహితులయ్యిరి. యేసు ప్రభు అనే మధ్యవర్తి రావడం వలన అక్కడ స్నేహితులకు స్నేహం కలిగింది శత్రువుల మధ్య. యేసు ప్రభు అనే మధ్యవర్తి రావడం వలన కానాని విందులో ద్రాక్షారసము దొరికింది. దేవుని జనంగమా బాగుగా గమనించాలి. ఈయన మధ్యవర్తిగా ఇలాగున దేవునికి మనుషులకు మధ్యవర్తి ఉండి కొన్ని పనులు చేయాలి. దాన్ని గ్రహించలేదు యూదులు. ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పరమ వైద్యుడుగా వచ్చి, ప్రియులారా, అందరినీ బాగు చేయాలి. ఆయన ప్రేమను చూపించాలి. అలాగే మంద కాపురులకు చెప్పినట్లుగా ఆయన రక్షకుడుగా వచ్చి తన రక్తమును చిందించాలి. మత్తయి సువార్త 1:21 ప్రియులారా, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. పాపము నుండి రక్షించుడు కొరకు ఆయన ఎలా రావాలంటే రక్షకుడుగా రావాలి. ఇవన్నీ ఆయన చేయవలసిన పనులు. కనుక యాజకుడుగా ఉండాలి, రక్షకుడుగా ఉండాలి, అలాగే వచ్చిన వారు అవసరం తీస్తూ వైద్యుడిగా ఉండాలి. ఈ అన్ని పనులు అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన రాజుగా కనబడతాడు. కానీ యూదులైన వారి విషయాలు ఏమీ తెలుసుకోలేదు. ఆయన రక్షకుడు అనే సంగతి మర్చిపోయారు, ఆయన మధ్యవర్తి అనే సంగతి మర్చిపోయారు, ఆయన వైద్యుడు అనే సంగతి మర్చిపోయి కేవలము రాజ్యము కొరకే వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ రాజ్యము జరగలేదో, రాజుగా ఆయన కనబడలేదో, వారు ఆయన తృణీకరించి చంపివేశారు. అయితే రాజుగా ఎప్పుడు అవతారం ఎత్తుతాడు ఆయన? మనం ఆలోచించేద్దాం. సమయంలో శకీనా దేవాలయం వారు కొరియోగ్రఫీ వేసి చూపిస్తారు. ఒక పల్లవి చరణం బ్రదరు, ఒక పల్లవి చరణం ప్లే చేయండి. కొరియోగ్రఫీ, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్
248-136-776. మా చిరునామా రెవరెండ్ జి మధుకేరన్ అయ్య గారు, ద్రాక్షావల్లి స్వస్థతశాల సుధ కాలనీ పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్. అందరికీ మన్నాతా.